బాపట్ల జిల్లా మార్టూరులో జాతీయ రహదారి పక్కనున్న 3 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. రెవెన్యూ అధికారుల సహకారంతో టీడీపీ నాయకులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నట్లుగా అఖిల భారత విప్లవ రైతు సంఘం రాష్ట్ర నేత మహమ్మద్ భాషా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మార్టూర్లో సర్వే నెంబర్ 640/A ఉన్న భూమి విలువ 100 కోట్ల వరకు ఉంటుంది. టీడీపీ నేతలు ఫోర్జరీ సంతకాలతో నకిలీ పత్రాలు సృష్టించి కోట్ల విలువైన సదరు భూమిని కబ్జా చేశారని మహమ్మద్ భాషా ఆరోపించారు. స్పందించిన కలెక్టర్ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను ఆదేశించారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రెండు ఎకరాల విస్తీర్ణానికి తొండెపు ఆదిలక్ష్మి, వైఫ్ ఆఫ్ ఆదినారాయణ పేర్లతోటి ఫోర్జరీ సంతకాలు, రెవెన్యూ అధికారుల ముద్రలతోటి పట్టా సృష్టించి ఆ భూమిని కబ్జా చేస్తున్నటువంటి విషయం, ఈ విషయాన్ని సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. కలెక్టర్ స్పందించి తగు చర్యల నిమిత్తం ఆర్డీఓ గారికి తెలియజేశారు. రెవెన్యూ భూమిని పరిరక్షించాల్సినటువంటి రెవెన్యూ అధికారులు చట్టాన్ని తుంగలో తొక్కి కబ్జాదారులకి సహకరిస్తున్నారు. ఈ భూమిలో అనేక సార్లు కబ్జా ప్రయత్నాలు కొండెపు ఆదినారాయణ చేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తనకు ఎదురు లేదని చెప్పి ఈ భూమిని యథేచ్ఛగా దోపిడీ చేస్తూ ఉన్నారు.